ప్రకాశం చేస్తున్నటువంటి నల్లరాయి క్వారీని తక్షణమే ఆపాలి. నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్న నల్లరాయి క్వారీని తక్షణమే ఆపాలి. గిరిజనుల జీవనానికి ప్రాణ సంకటంగా మారిన కొట్నాపల్లి నల్లరాయి క్వారీ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ పార్టీ నాయకులు చంటిబాబు, అమర్, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కృష్ణ నాయుడు డిమాండ్ చేశారు. దుప్పిలు, జింకలు, చాలా అన్ని జంతువులు ఉండేవండి. కోళ్లు, నిమ్మల్ అయితే బాగా ఉండేవండి. ఇంచుమించు ఇక్కడ 100కి దాటే ఉంటాయి. కాదండి బాబు, 1000 నుండి దరిదాపు 1500 దాకా దాటే ఉండే. అవి కూడా ఇప్పుడు అందం అయిపోతున్నాయి. అంటే సౌండ్ లేదు, సౌండ్ వల్ల నిమ్మలు కూడా పోయాయండి. చాలా ఎక్కువ ఉండే ఇక్కడ ఉన్న 2-3 అలా ఉన్నాయి. అంత మాకి కోరి వల్లనే చాలా ఇది వస్తున్నాయి సార్, జబ్బులు, రోగాలు. ఇది ఇల్లు అంతా కదిలిపోవడం, బిందెలంతా కదిలిపోవడం మాకు ఇది సార్. నైట్ కూడా 7 అవుతే చాలు సార్, అది బ్లాస్టింగ్ చేస్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితిలో మాకు కోరి ఆపేయాలి సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కోట్నాపల్లి నల్లరాయి క్వారీ బాధితులతో బుధవారం చక్రిపుట్టు, సువ్వపాడు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి జరిగిన నష్టం వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నల్లరాయి క్వారీ లీజుదారు పేలులు జరుపుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని స్పందించకపోవడాన్ని వారు తప్పుబట్టారు. నా పేరు సదాశివ్ అండి. మాది సువ్వపాడు గ్రామం. మాకు పక్కనే కోరుండడం వల్ల మా ఊర్లో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ కాఫీ పంటలు అయితే చాలా తగ్గిపోయాయి. పొలాలు కూడా అలాగే అండి, పొలాలు కూడా సరిగ్గా పంట రావట్లేదు. తర్వాత మాకు ఆ బ్లాస్టింగ్ వల్ల రాత్రి అంతా నిద్రలేదు. 7:30 ఆ ప్రాంతానికి రోజు బ్లాస్టింగ్ చేస్తున్నారు. అది కూడా మామూలు బ్లాస్టింగ్ కాదు, రిగ్గుతో పెట్టిన బిందెలంతా కదిలిపోతున్నాయి. అసలు పిల్లలకైతే అసలు తుల్లి పడుతున్నారు, అసలు నిద్ర లేకుండా అయిపోతుంది. చాలా ఇబ్బంది. నైట్ పూట కూడా మేము అసలు నిద్రపోలేకపోతున్నాం. మాకు ఎక్కువ సౌండ్ వస్తుంది, పైకి ఉంది కదా ఇల్లు, మాకే ఇప్పుడు కూడా సౌండ్ ఎక్కువగా వస్తుంది. అసలు పిల్లలు కూడా తుల్లి పడుతున్నారు ఆ సౌండ్ కోసం. మాకు లేడీస్ కూడా ఇబ్బంది కదా సార్, మాకు హెల్త్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, లేడీస్కే ముందు వస్తుంది. అది ఆలోచించకుండా ఇప్పుడు ఇలా పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు కోరి ఆపేస్తేనే మాకు ప్రాబ్లం అంటూ ఉండదు. ఇప్పుడు పంట నష్టం కూడా ఎక్కువ వస్తుంది, అప్పుడులా లేదు. ఇప్పుడు మాకు చాలా దిగిపోయింది. ఇప్పుడు పొలం కూడా సరిగా లేదు మాకు పంట. అలాంటప్పుడు కోరి పెట్టేశారు మాకు. ఈరోజు ఈ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల మనోభావాలు చూడకుండా ఈరోజు ఆ నల్లరాయి కోరి యథేచ్ఛగా ఇది కొనసాగించడంతో అక్కడ బాంబు బ్లాస్టింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి పొగ అంతా కూడా, వాయువు అంతా కూడా ఈ గ్రామంలో చుట్టుమిట్టి దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దుర్వాసనతో ఈరోజు ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్లాస్టింగ్ వల్ల రాత్రి 7-8 గంటల సమయంలో రాత్రిపూట బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ నిద్రాహారం లేకుండా ఆదివాసులు ఈ రాత్రిపూట గడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నల్లరాయి కోరి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కోరి రన్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సౌండ్ వల్ల వీరికి నిద్రాహారం లేకుండా అలాగ వీరు ఏదో జాగారం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ నల్లరాయి కోరి ప్రాంతాల్లో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నల్లరాయి కోరి బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి బిందెలు కూడా కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇల్లులు పగులు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంటలు కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా కాఫీ తోటలకు ఆదాయపడి వీరు దానికి ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసులు కాఫీ తోటలంతా కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాటర్ అంతా కూడా కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పంటలంతా కూడా పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి. ఆ దుమ్ము ధూళి ఎగరడంతో ఇక్కడ పంటలు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసులంతా కూడా ఈ నల్లరాయి కోరి వల్ల, ఒకరిద్దరు స్వప్రయోజనాల కోసం నడుపుతున్నటువంటి ఈ నల్లరాయి కోరి వల్ల ఈ చుట్టుపక్కల దాదాపు 4-5 గ్రామాల పంచాయతీ ఈ ప్రజలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వారం రోజుల నుండి ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఈ నల్లరాయి కోరి వల్ల మాకు అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంది, వెంటనే ఆపాలని చెప్పేసి దాదాపు వారం రోజులుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నా కూడా కనీసం అధికారులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ గ్రామంలో పర్యటించినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ సమస్య అడిగి తెలుసుకునే పరిస్థితి తీరిక ఓపిక లేనటువంటి పరిస్థితి, అంత దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీరు కనీసం ఈ నల్లరాయి కోరి ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ
పూర్తిగా ఆ వాయువు వల్ల వాసన వల్ల పూర్తిగా వీళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక తక్షణమే ఏవైతే నల్లకోరి ఉందో ఆ కుట్నపల్లి నల్లకోరిని తక్షణమే నిలుపుదల చేయాలి, వీరి ఆరోగ్యాలను కాపాడాలి, వీ ఆదివాసీ పంటలను కాపాడాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసులతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కుట్నపల్లి క్వారీ మూసివేయాలని గత కొద్ది రోజులుగా కుట్నపల్లి పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ వీళ్ళకి ఈ క్వారీ కనిపించడం లేదా అని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కొంతమంది మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ క్వారీ రన్ చేయించడం ఎంతవరకు కరెక్టు? ఈ యొక్క క్వారీని తక్షణమే మూసివేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పల్లి పరిధిలో ఉన్నటువంటి నల్లరాయి క్వారీ, ఆ క్వారీలో భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్లు విరుద్ధంగా నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం ఏడైతే సౌండ్ పొల్యూషన్ లేనటువంటి పరిస్థితి ఉండాల్సినటువంటి అవసరం ఉంటే రాత్రి 1 గంట 2 గంటల దాకా విపరీతమైనటువంటి శబ్దం వచ్చే పద్ధతుల్లో బ్లాస్టింగ్లు జరుగుతూ ఉన్నాయి, తర్వాత డ్రిల్లింగ్ జరుగుతూ ఉన్నారు. ఈ రకంగా చేయడం వల్ల కొట్నాపల్లి ఆ క్వారీ కానుకొని 5 గ్రామాల ప్రజలు భయాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఎవ్వరూ కూడా ప్రశాంతంగా తమ ఇళ్లలో నిద్రపోయేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏది పడిపోతుందో తెలియదు, ఏది కూలిపోతుందో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఒక భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు రోడ్ల మీద పడుకోవాల్సినటువంటి వీధుల్లో పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దాపిరించింది. దాదాపు 5-6 రోజుల నుంచి సుదీర్ఘంగా గ్రామాల్లో ప్రజలు నల్లరాయి క్వారీని ఆపండి, మా ప్రాణాలకు రక్షణగా నిలవండి అని చెప్పి అధికారులకి చెప్తా ఉన్నా సరే కనీసం క్షేమ కూటినంతా కూడా చలనం లేకుండా ఈరోజు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని మేము చెప్తా ఉన్నాం. ఆ స్వప్రయోజనాల కోసం ఈరోజు రాజకీయ నాయకులు లబ్ధి కోసం కావచ్చు, కొంతమంది అధికారులు జేబులు నింపుకోవడం కోసం కావచ్చు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకి మీరు అన్యాయం చేయజూస్తే చెప్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, తక్షణమే ఆ నల్లరాయి క్వారీని ఆపి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 5-6 గ్రామాల ప్రజలకి అండగా నిలవాలని జిల్లా స్థాయి అధికారులకు కూడా చెప్తున్నాం. మరొక్కసారి ఈ విషయం పట్ల కనుక మీరు నిర్లక్ష్యం వహిస్తే కనుక ఖచ్చితంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ను కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ బ్లాస్టింగ్ అయిన తర్వాత భారీ ఎత్తున ఆ పొగ వెదజల్లి ఆ దుర్వాసన వచ్చినటువంటి పరిస్థితుల వల్ల అది పీల్చుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి పిల్లలకి, ఆడవాళ్ళకి, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు, లంగ్స్కి ఎఫెక్ట్ పడి ఆయాసాలు వస్తూ ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గిరిజన ప్రజానికం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. నష్టం జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే ఆ నల్లరాయి క్వారీని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కనుక చూస్తా మీ 2-3 రోజుల్లో కనుక మీరు ఈ క్వారీ మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున డ్రిల్ చేసి లోపల నుంచి బ్లాస్టులు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భూకంపం వచ్చినట్టు అదిరిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తక్షణమే దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ మీద వచ్చినటువంటి రిపోర్ట్ కూడా ప్రజలకు తెప్పి జరిగినటువంటి నష్టాన్ని కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఒకవైపు ఇల్లులు కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది, పంట నష్టం జరుగుతుంది. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలి, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టం ఏం జరిగిందని చెప్పి కూడా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2-3 రోజుల్లో కనుక ఈ క్వారీ సంగతి మీరు తేల్చకపోతే ఖచ్చితంగా చలో మైనింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి మాత్రం వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.